జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్విరామంగా కొనసాగుతుంది. ఇప్పటి వరకు జరిగిన పోలింగ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ 52 సీట్ల కైవసం చేసుకోగా బీజేపీ 26 సీట్లు కైవసం చేసుకుంది. హర్యానాలో బీజేపీ ముందంజలో ఉంది. 34 సీట్లతో కాంగ్రెస్ ఉండగా బీజేపీ 49 సీట్లతో ఆధిక్యంలో ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ అశోక్ అందిస్తారు. అశోక్ చెప్పండి, ఇక హర్యానా జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికల కౌంటింగ్ ఎలా కొనసాగుతుంది, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సో హర్యానా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జరుగుతున్నాయి. సో ఉదయం నుంచి నడుస్తుంది ఎన్నికలకు సంబంధించిన ఏదైతే ఫలితాలకు సంబంధించి. సో ప్రస్తుతం ట్రెండింగ్ ప్రకారం చూసుకుంటే హర్యానాలో బీజేపీ లీడ్లో ఉంది. 49 స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంటే కాంగ్రెస్ కేవలం 30 నుంచి 35 స్థానాల్లో మాత్రమే ఉంది. అటు జమ్మూ కాశ్మీర్లో అయితే ఇండియా కూటమి, కాంగ్రెస్ అండ్ జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ పార్టీ సంబంధించిన కూటమి అయితే 50 స్థానాల్లో లీడ్లో ఉంది. బీజేపీ కేవలం 26 స్థానాల లీడ్లో మాత్రమే ఉంది. సో ఓవరాల్గా ఇప్పుడు వరకు జమ్మూ కాశ్మీర్లో బీజేపీకి తొలి విజయం సాధించింది. సో హర్యానాలో కూడా ఏదైతే రెజ్యులర్ వినేష్ పొగట్ కూడా ఘన విజయం సాధించింది. సో బీజేపీ హర్యానాలో బీజేపీ 46 సీట్లలో ఆధిక్యంలో ఉండగా 2 గెలుపొందింది. కాంగ్రెస్ 36 సీట్లలో ఆధిక్యం ఉండగా 3 గెలుపొందింది. సో జమ్మూ కాశ్మీర్లో బీజేపీ 22 ఆధిక్యంలో ఉండగా 5 ఇప్పటివరకు గెలిచింది. కాంగ్రెస్ కూటమి ఆధిక్యం ఉంది, 50 సీట్లలో ముందంజలో ఉంటే 2 స్థానాల్లో గెలుపొందింది కాండిడేట్లు. సో మొత్తానికి హర్యానా ఎన్నికల ఫలితాలపై కూడా కాంగ్రెస్ అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈసీ వెబ్సైట్ డేటా అప్డేట్ చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలు కాంగ్రెస్ పక్షాన ఉన్న బీజేపీ మైండ్ గేమ్ ఆడుతున్నట్టు కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్పై సీరియస్ అయింది. మరోపక్క ఈ ఎన్నికల్లో పీడీపీ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్, గతంలో అధికారంలో ఉంది పార్టీ, అప్పట్లో బీజేపీ పీడీపీ కలిపి అధికారంలోకి వచ్చింది. సో ఇప్పుడు ఘోరమైన ఓటమి చవి చూసింది. ఆ పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరూ గెలలేదు. పీడీపీ అధ్యక్షురాలు మహబా ముఫ్తి కూతురు కూడా ఓటమి పాలైంది జమ్మూ కాశ్మీర్లో. సో ఓవరాల్గా ఈ జమ్మూ కాశ్మీర్ విషయానికి వస్తే ఇండియా కూటమి స్పష్టమైన ఆధిక్యంతో ముందుకెళ్తూ ఉంది. సో గెలుపు దిశగా వెళ్తుంది. మరోపక్క హర్యానాలో అయితే 3వ సారి బీజేపీ అధికారంలో రాబోతుంది స్పష్టమైన మెజార్టీతో. దాదాపు 49 స్థానాల్లో లీడింగ్లో ఉంది. దాదాపు 5 నుంచి 6 సీట్లలో కూడా గెలుపొందింది. సో అయితే హర్యానాలో చూసుకుంటే అర్బన్ ఓటర్సు ఎక్కువగా బీజేపీ వైపు ఓటు వేశారు. ఎక్కడైతే జాట్లో ఉన్నారో ఆ జాట్ల సంఖ్య ఎక్కువ ఉందో అక్కడ కూడా బీజేపీకే ఎక్కువ సీట్లు సాధిస్తోంది. మరోపక్క కాంగ్రెస్ మాత్రము ఏదైతే రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయో ఆ సీట్లలో కాస్త ముందంజలో ఉంది. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఊహించిన స్థాయి రాలేదు సీట్లు హర్యానాలో. కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందంటూ అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తలకిందులు చేస్తూ బీజేపీ 3వ సారి అధికారంలోకి రాబోతుంది. సో జమ్మూ కాశ్మీర్లో యథావిధిగా అయితే ఇండియా కూటమి అధికారంలోకి రాబోతుంది. జమ్మూ కాశ్మీర్ దాదాపు 8 సంవత్సరాల తర్వాత అక్కడ ఎలక్షన్స్ నిర్వహిస్తోంది. సో ఈ బీజేపీ కూడా అంతే ప్రచారం చేసింది, ఖచ్చితంగా అధికారంలోకి వస్తామంటూ బీజేపీ కూడా ధీమా పెట్టేసింది. కానీ ఇక్కడ ఇండియా కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్కి 6-7 స్థానాలు గెలవక జమ్మూ కాశ్మీర్ కాన్ఫరెన్స్ పార్టీకి 40 నుంచి 45 స్థానాల్లో లీడింగ్లో ఉంది. సో ఓవరాల్గా ఇండియా కూటమి అక్కడ విజయం సాధించబోతుంది. ఇటు హర్యానాలో బీజేపీ 3వ సారి హ్యాట్రిక్ విజయం సాధించబోతుంది. సో ఇది ఈ ఫలితాలు ఇలానే ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. సో మరి ఈ ఉదయం నుంచి చూసుకుంటే కూడా ట్రెండ్ ఇలానే కొనసాగుతుంది. కాబట్టి ముందు అంటే ఇంకా ఎంతమంది ఇంకా ఎంత లీడింగ్ ముందు అనేది మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ అశోక్.